హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి చాలా రోజులైంది కదా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అండ్ రీసెంట్గా ఊరి వచ్చాను హెల్త్ కొంచెం బాగోలేదు దానివల్ల రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ అండ్ ఈరోజు మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ రెడ్ వెల్వెట్ కేక్ రాబోతుంది న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్కి బోలెడల కేక్ రెసిపీస్ చూసి చూసి విసిగిపోయి ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద కేక్ రెసిపీని ట్రై చేసి అవి ఫెయిల్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ ఫెయిల్ స్పాంజ్ కేక్ని బేసిక్ కేక్ వస్తే చాలు మనము ఎన్ని కేక్స్ అయినా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఈరోజు మనము రెడ్ వెల్వెట్ కేక్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం అండ్ ఈ కేక్ రెసిపీ చేయడం వచ్చిన వాళ్ళు ఈజీగా ఏ కేక్ అయినా సింపుల్గా ప్రిపేర్ చేయగలుగుతారు సో దట్ లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బౌల్లో త్రీ బై ఫోర్త్ కప్పు పంచదారను తీసుకోండి వన్ బై ఫోర్త్ కప్ రిఫైన్డ్ ఆయిల్ని వేయండి ఈ రిఫైన్డ్ ఆయిల్ బదులుగా మీరు బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవచ్చు ఇందులో వన్ బై ఫోర్త్ కప్ ఫ్రెష్ పెరుగు పులిసిందై ఉండకూడదు ఫ్రెష్గా ఉండాలి ఇప్పుడు ఈ మూడింటిని విస్కర్ తీసుకొని పలుకు అనేది ఎక్కడా లేకుండా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసి మిక్సీ పెట్టవచ్చు ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో జల్లించుకోవడానికి వీలుగా ఉన్న ఒక జల్లెడ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జల్లెడలో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాను తీసుకోండి మీరు ఏ కేక్ చేసినా మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి అట్ ద సేమ్ టైం అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇందులోని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి మీరు మిల్క్ పౌడర్ కోసం పెద్ద ప్యాకెట్ ఏం కొనక్కర్లేదండి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లు కూడా అమూల్ మిల్క్ పౌడర్ చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్లో వస్తుంది ఆ ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా జల్లించండి ఇలా జల్లించడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది జల్లించడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇందులో ఏమైనా ఉండలున్నా కూడా మనము ఈజీగా తీసేయగలుగుతాము పిండి మొత్తాన్ని ఇలా జల్లించిన తర్వాత ఒక బిస్కెట్ తీసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి మీరు డైరెక్షన్ అనేది మిస్ చేసిన లేదా రివర్స్ డైరెక్షన్లో మిక్స్ చేసిన కేక్ అనేది ఫ్లఫీగా పొంగదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ పిండిలో కాచి చల్లార పెట్టుకున్న పాలను త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలేమీ లేకుండా నీట్గా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ కలపాలి పాలు అనేది ఒకేసారి యాడ్ చేయొద్దు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకైతే ఎగ్జాక్ట్గా త్రీ బై ఫోర్త్ త్రీ కప్ కరెక్ట్గా సరిపోయాయి మీరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా మనకు టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా వస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని అలాగే మనం చేసేది రెడ్ వెల్వెట్ కేక్ కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ వెండెల ఎసెన్స్ని కూడా వేసి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి ఇక్కడ నేను తీసుకున్న రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ అందుకే మనకు డార్క్ కలర్లో రాకుండా లైట్ రెడ్ షేడ్లో వచ్చిందనమాట మీకు డార్క్ రెడ్ కలర్ కావాలి అనుకుంటే మీకు పాజిబుల్ ఉంటే రెడ్ డార్క్ కలర్ని తీసుకోండి ఇంకా డార్క్గా కావాలి అనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేయండి అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్లో లాగా డార్క్ రెడ్ కలర్లో వస్తుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ఇక లేట్ చేయకుండా ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనము మౌడ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం కేక్ చేయడానికి మౌల్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా కింద బటర్ పేపర్ని అప్లై చేసి నెయ్యి కానీ నూనెని కానీ అప్లై చేయాలి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఫస్ట్ ఆయిల్ని అప్లై చేసి తర్వాత మైదాతో డస్టింగ్ చేయాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బౌల్ అనేది ఒకసారి ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ పోయి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది చూస్తారా సైడ్ అనేది ఎయిర్ బబుల్ పైకి వచ్చింది కదా సో ఇలా ఉంటాయన్నమాట ఎయిర్ బబుల్స్ ఇల్లు వీటిని ఒకసారి బ్లాస్ చేసేసి మళ్ళీ ఒక్కసారి ట్యాప్ చేసి పక్కన పెట్టేయండి కేక్ బేక్ చేయడం కోసం మందపాటి గిన్నెని తీసుకొని ఇందులో ఒక ఇంచు వరకు సాల్ట్ లేదా ఇసుకను వేసుకొని ఒక స్టాండ్ పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఉండేలాగా ఏ బౌల్ అయితే సెట్ అవుతుందో ఆ బౌల్ పెట్టేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రీ హీట్ చేయండి ఐదు నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసిన బౌల్ని తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని బౌల్లో పెట్టేసి మళ్ళీ ఆవిరి బయటకి పోకుండా నీట్గా క్లోజ్ చేసి మొదటి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద తర్వాత ముప్పై నిమిషాలు పూర్తిగా లో ఫ్లేమ్ మీద బేక్ చేసినట్లయితే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఆవిరి అనేది బయటికి రాకుండా నీట్గా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేయండి మధ్య మధ్యలో ఎక్కువ సార్లు ఓపెన్ చేసినా కూడా మనకు కేక్ అనేది పొంగదు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి కేక్ బేక్ అయ్యేలోపు మనము పైన టాపింగ్ కోసం విప్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేద్దాం ఇక్కడ నేను విప్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి విప్ క్రీమ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక కప్పు విప్ క్రీమ్ పౌడర్ని వేసుకుంటున్నాను అలాగే మనం ఏ కప్పుతో అయితే విప్ క్రీమ్ తీసుకున్నామో అదే కప్పుతో ఎగ్జాక్ట్గా వన్ కప్ మిల్క్ని కూడా తీసుకోవాలి మనము విప్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ముందుగానే ఒక నాలుగు గంటల పాటు ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి అలా చేసినట్లయితే మనము విప్ క్రీమ్ అనేది వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేయొచ్చు అండ్ ఈ లింక్ మీకు డీటెయిల్గా కావాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఇలా ఒకసారి స్పాచ్లాతో బాగా మిక్స్ చేసి ఎలక్ట్రికల్ బీటర్తో హై స్పీడ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బీట్ చేశారనుకోని విప్పింగ్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అవుతుంది కేక్ చేయాలి అనుకున్న వాళ్ళకు నిమిషాల్లో అయిపోయేలాగా విప్పింగ్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఇలా విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఫోర్ డ్రాప్స్ వరకు వెండల వేసిన యాడ్ చేసి ఒక్కసారి బీట్ చేయండి అండ్ ఈ విప్పింగ్ క్రీమ్లో పంచదార యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ క్రీమ్లో ఉంటుంది చూసారా టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అనేది ఎలా బేక్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం ప్లేట్ ఓపెన్ చేసి చూస్తుంటేనే అర్థమైపోయింది కదా కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో అని చెక్ చేయడం కోసం ఒక చాక్ని కానీ టూత్పిక్ని కానీ ఇలా మిడిల్లో కూర్చున్నట్లయితే ఏమీ అంటకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు ఇప్పుడు కేక్ని తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన కేక్ని చాక్ తీసుకొని ఎడ్జెస్ అనేవి ఒక్కసారి స్క్రాచ్ చేసి ప్లేట్తో క్లోజ్ చేసి ఒక్కసారి ఫ్లిప్ చేసినట్లయితే కేక్ అనేది మనకు ఈజీగా డిమోల్డ్ అవుతుంది వావ్ కేక్ అయితే ఫ్లఫీగా వచ్చింది కదా ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయండి అండ్ చాక్ తీసుకొని ఈవెన్గా త్రీ టు ఫోర్ లేయర్స్ మీకు నచ్చితే టూ లేయర్స్ లేదా త్రీ లేయర్స్ వరకు కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే త్రీ లేయర్స్ వరకు కట్ చేశాను చూడండి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా స్పంజీగా వచ్చిందో కేక్ని త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కేక్ని డెకరేట్ చేయడం కోసం ఒక ప్లేట్లో కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయండి తర్వాత మనం ప్లేట్స్లా కట్ చేసి పెట్టుకున్న కేక్ని ఒక లేయర్ని ఈ విప్పింగ్ క్రీమ్ పైన పెట్టండి ఇప్పుడు ఈ లేయర్ పైన షుగర్ సిరప్ని అప్లై చేయాలి షుగర్ సిరప్ చేయడం చాలా ఈజీ వన్ కప్ షుగర్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని వేసి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తే ఈజీగా మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని నీట్గా అప్లై చేయాలి అండ్ కొద్ది కొద్దిగా అప్లై చేశారనుకోండి కేక్ తినేటప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తుంది షుగర్ సిరప్ని నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ లాగా వేయండి విప్పింగ్ క్రీమ్ అనేది తక్కువగా పెట్టిన మనకు అచ్చంగా బేకరీ లాగా అనిపించదు సో కొద్దిగా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి అండ్ అప్లై కూడా నీట్గా చేయండి విప్పింగ్ క్రీమ్ కూడా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కేక్ త్రీ లేయర్స్ని కూడా ఇదే విధంగా డెకరేట్ చేసుకోవాలి ఫైవ్ ఫైనల్గా విప్పింగ్ క్రీమ్తో కేక్ పైన అలాగే సైడ్స్ కూడా ఎక్కడ కేక్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా కవర్ అయ్యేలాగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిగా కేక్ని నేను పైన కట్ చేసిన టాప్ ఏదైతే ఉందో అది బ్లెండర్లో వేసి ఒక్కసారి పల్సి ఇచ్చాను ఈ విధంగా మనకు చిన్న చిన్న రవ్వలాగా తయారైపోయింది సో సింపుల్గా డెకరేట్ చేయాలి కదా మీకు కూడా బటన్ అనిపించకూడదు సో అందుకోసం ఇలా మిక్సీ జార్లో బ్లెండ్ చేసిన కేక్ని ఇలా సైడ్స్ డెకరేషన్ లాగా యూజ్ చేస్తున్నాను ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి అండ్ డెకరేషన్ కూడా సింపుల్గా అయిపోతుందనమాట పైన మిగిలిన విప్పింగ్ క్రీమ్తో చిన్న ఫ్లవర్ డెకరేషన్ లాగా చేశాను అండ్ ఈ డిజైన్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ ఇలాగే చేయాలి రూల్ ఏమీ లేదు మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు డెకరేషన్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ నేనైతే ఇలా చేశాను మిక్సీ పట్టిన కేక్ పౌడర్తోనే పైన కూడా కొద్దిగా లైట్గా డెకరేట్ చేస్తారనమాట ఈ కేక్ అనేది ఇంకాస్త హైలైట్ చేయడానికి మనకు కొన్ని సూపర్ మార్కెట్లో కేక్ డెకరేషన్ ఐటమ్స్ అనేవి మనకు దొరుకుతాయి సో అక్కడ నేను ఈ కలర్ఫుల్ బాల్స్ని తీసుకొచ్చాను వాటితో కొద్దిగా లైట్గా పైన డెకరేషన్ అనేది చేశాను సో ఈ న్యూ ఇయర్కి బయట కొనేలా కాకుండా ఇంట్లోనే ఏ విధంగా స్పాంజ్ కేక్ చేయడం వస్తే చాలు మనము ఏ ఫ్లేవర్ కేక్ అయినా కూడా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేయగలుగుతాము సో నా కేక్ లుక్ అనేది విధంగా చూశారు కదా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే రెడ్ వెల్బెట్ కేక్ ఎలా చేయాలో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ న్యూ ఇయర్ కి ఇంటి బాధి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు